హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే మాత్రం ఇంటెల్ ప్రాసెసర్ యూజర్స్ కి అయితే మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటెల్ ప్రాసెసర్స్ కొన్ని అయితే మాత్రం క్రాష్ అయిపోతున్నాయి. టెన్షన్ ఏం పడకండి, అన్ని ఇంటెల్ ప్రాసెసర్స్ కాదు, కొన్ని సెలెక్టెడ్ ఇంటెల్ ప్రాసెసర్స్, అది కూడా ఐఎన్ ప్రాసెసర్స్ మాత్రమే క్రాష్ అవుతున్నాయి. ఇది గేమర్స్ కి అండ్ ఎడిటర్స్ కి అయితే మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్గా ఎవరైతే ఇంటెల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే ఇవి ఎక్కువగా హై ఎండ్ వేరియంట్ ఏవైతే ఉన్నాయి అంటే 13th and 14th జెన్ ఆఫ్ i7 అండ్ i9 వేరియంట్ ప్రాసెసర్స్ ఎక్కువగా క్రాష్ అవుతున్నాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి జరుగుతుంది. ఈ క్రాష్ అవడానికి రీజన్ అనేది కొంతమంది ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్స్ బర్న్ అయిపోవడం అనేసి, కొంతమంది ఇంకా అది ఎలివేటెడ్ ఆపరేటింగ్ వోల్టేజ్ లాస్ రావడం. యాక్చువల్గా ఇంటెల్ అయితే మాత్రం స్టార్టింగ్ లోని వీళ్ళు ఎన్విడియా జిపియు మీద అండ్ మదర్ బోర్డ్స్ మీద తోసేసారు, కానీ లాస్ట్ లోని వాళ్ళే క్లెయిమ్ చేశారు అనమాట ఇష్యూ రావడానికి కారణం ప్రాసెసర్స్ అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే ఈ ఇష్యూ రావడానికి చెప్పాను కదా, మనకి ఎక్కువగా ఈ ఆక్సిడేషన్ అవ్వట్లేదు ట్రాన్సిస్టర్స్, దానివల్ల బర్న్ అయిపోతున్నాయి. ఈ ఇష్యూ వల్ల ఏంటంటే బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ రావడం కానీ, లేకపోతే రీస్టార్ట్ అయిపోవడం కానీ, షట్ డౌన్ అయిపోవడం కానీ, లేకపోతే ఎక్కువగా చాలా మందికి క్యాచ్డ్ మెమొరీ ఫిల్ అయిపోవడం కానీ జరుగుతుంది. కొన్ని వరస్ట్ కేసెస్లో అయితే ఏకంగా మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ ఏదైతే ఉందో, స్లాట్ ఏదైతే ఉందో మొత్తం బర్న్ అయిపోతుంది. ప్రెసెంట్ అయితే 2 solutions అయితే ఉన్నాయి ఇన్ కేస్ ఈ i9 అండ్ i7 ఎక్కువగా అండ్ 13th and 14th జనరేషన్ ఆఫ్ i9 అండ్ i7 ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారో ఈ 2 solutions ఇమీడియట్ గా చేయాలని చెప్పి చాలా మంది అంటున్నారు అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసరికి కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ ఆఫ్ i9 అండ్ i7, అంతేకాకుండా ఈవెన్ i5 కూడా మనకేమో 2 years ఎక్స్టెండెడ్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట ఇంటెల్ లోని. ఇన్ కేస్ మీరేమో బాక్స్ కొంటే ఇంటెల్ లోనే మనకేమో ఇంటెల్ వెబ్సైట్ లోనే మనం చేసుకోవచ్చు వారంటీ ఎక్స్టెన్షన్ అనేది, అక్కడ మీకు డివైజెస్ లోకి వెళ్తే మీకు అప్డేట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరేమో ట్రే ప్రాసెస్ కొన్నారనుకోండి, అంటే అసెంబుల్డ్ పీసీ సెపరేట్ గా కొన్నారనుకోండి, అక్కడైతే మాత్రం మీరు ఎక్కడైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్ గా వారంటీని ఎక్స్టెండ్ చేయమని చెప్పండి. లేదు అంటే చాలా ఇబ్బంది పడిపోతారు. మనకు ఆల్మోస్ట్ 2 years వరకు మనకి ఎక్స్టెండెడ్ వారంటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చేసరికి మెయిన్ గా 24 different 13th and 14th gen డెస్క్ టాప్ చిప్స్ మీద అయితే మాత్రం మనకు వస్తుంది. ఇన్ కేస్ ఈ 24 models లోని మీది ఏదైనా మోడల్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా 2 years వారంటీ అనేది ఎక్స్టెండ్ చేయండి. ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయి, ఈ అప్డేట్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సొల్యూషన్ అయితే ఇది. అండ్ సెకండ్ సొల్యూషన్ వచ్చేసరికి మనకి ఇది కొంచెం ట్రిక్కీగా ఉన్న కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా మంది ఇంక్లూడింగ్ ఇంటెల్ వాళ్ళు కూడా ఇది చెప్పడం జరుగుతుంది. అది ఏంటంటే బయోస్ ని మనం అప్డేట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. బయోస్ ఫామ్వేర్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా అప్డేట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇన్ కేస్ మీకు వస్తే ప్రాబ్లం లేదు, అప్డేట్ ఎలా చేయాలో, ఇన్ కేస్ రాకపోతే దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెక్షన్స్ కి వెళ్ళిన, కంప్యూటర్ రిపేర్ షాప్స్ కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా అప్డేట్ చేస్తారు. ఏం లేదు, సింపుల్ గా ఇన్ కేస్ మీ మదర్ బోర్డ్ తలక మోడల్ నేమ్ మీకు తెలిసినట్టయితే ఒకసారి సర్చ్ లోకి వెళ్ళేసి ఆ మదర్ బోర్డ్ తలక మోడల్ నేమ్ సర్చ్ చేయండి, దాని మీద మీకు వెబ్సైట్ వస్తుంది. ఇన్ కేస్ మీ మదర్ బోర్డ్ నేమ్ తెలియకపోతే CPU Z అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది, చాలా తక్కువ మెమోరీయే, అందులోకి వెళ్ళేసే మెయిన్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది, దానిలోకి పోయినా వెళ్ళండి. లేదా మీ సర్చ్లోకి వెళ్ళేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని కొట్టినా కూడా మీకు మాక్సిమం అక్కడ కూడా కొన్ని కొన్ని వస్తాయి. సో ఇన్ కేసు వస్తే మాత్రం ఇలా చేయండి, లేదంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, దీనికోసమే కాదు CPU Z అనేది అన్ని విధాలుగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు మెయిన్ బోర్డ్ అండ్ ట్యాబ్లో ఉంది మోడల్ అని చెప్పేసి ఉంటుంది, అందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట మీ మదర్ బోర్డ్ తలక మోడల్ ఏటో. ఆ మోడల్ని జస్ట్ అలా కాపీ చేసేసుకోండి, కాపీ చేసేసుకొని మీకేమో పేస్ట్ చేసేసుకోండి గూగుల్లోని. పేస్ట్ చేయగానే మీకేమో ఆ మోడల్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో, మదర్ బోర్డ్కి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. జస్ట్ సపోర్ట్లోకి వెళ్తే మీకు అక్కడ డ్రైవర్స్ ఉంటాయి అనమాట, మదర్ బోర్డ్కి సంబంధించిన డ్రైవర్స్ ఉంటాయి, ఆ డ్రైవర్స్లోకి వెళ్ళండి. ఆ డ్రైవర్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకేమో మీరు డౌన్లోడ్ చేయాల్సిన డ్రైవర్స్ కాదు, బయోస్ తరఫు ఫర్మ్వేర్ ఉంటుంది కదా, బయోస్ అండ్ ఫర్మ్వేర్ అని చెప్పేసి ఉంటుంది, దానిలోకి వెళ్ళాలన్నమాట. అందులోకి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ మోడల్కి అయితే ప్రజెంట్ మనకి రీసెంట్గా 8th August అయితే మనకి కొత్తగా రిలీజ్ చేశారు. ఇక చూడండి కావాలంటే ఇంటెల్ కోర్ 13th and 14th gen డెస్క్టాప్ ప్రాసెసర్స్ కోసం మనకి కొన్ని ఇష్యూస్ వచ్చాయి కదా, ఈ ఇష్యూ ఆ ఇష్యూ అయ్యి మనకి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఏదైతే మదర్ బోర్డు ఉంది ఈ మదర్ బోర్డ్కి ఆల్రెడీ అప్డేట్ కూడా వచ్చేసింది. కావాలంటే చూడండి 13th and 14th gen ప్రాసెసర్స్ కి ఇలాగ జస్ట్ ఇది డౌన్లోడ్ చేసేసుకోవడమే, మనకి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసేసుకొని మీ పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని మీ బయోస్లోకి వెళ్ళేసాక ఫర్మ్వేర్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో మీరేమో ఈ ఏదైతే మీ పెన్ డ్రైవ్ ఉందో పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్డేట్ అయిపోతుంది. బట్ ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ఇన్ కేస్ మధ్యలో ఆగిపోయినా లేకపోతే మీకు ఏదైనా సరిగ్గా తెలియకపోతే బయోస్ కానీ క్రాష్ అయితే మొత్తం ఇంకా మొదలుగా వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే మాత్రం చేయమాకండి. ఇన్ కేస్ ఆల్రెడీ మీకు ఇష్యూ జరిగిపోయింది అంటే
ఎందుకంటే దానికి మనం ప్యాచ్ అప్డేట్ అన్నది ఏమి అట్లాంటివి ఏమి జరగదు, ఎందుకంటే అది హార్డ్వేర్ పరంగా మనకి ఏమో ఇష్యూ వస్తుంది కాబట్టి దానికి ఇంకేం చేయలేము. జస్ట్ మీరు ఏంటంటే ఆర్ఎంఏ పద్ధతిలో అనేది మనకేమో మ్యానుఫాక్చర్స్ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్తారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారట, ఎక్స్చేంజ్ అనేది ఉంటుందట, ఇమీడియట్ గా మీకు ఎక్స్చేంజ్ చేసేస్తారు, ప్రాబ్లం ఏమి లేదు. బట్ ఇన్ కేస్ మీకు ఇంతవరకు జరగకపోతే ఇందాక మెన్షన్ చేసిన సెలెక్టెడ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్ గా అప్డేట్ చేసేసుకోండి. ఈవెన్ దో మీది ఐఫై ప్రాసెసర్ అయినా సరే, ఐఫై లో మనకి ఇష్యూస్ రావట్లేదు, బట్ ఐఫై ప్రాసెసర్ అయినా సరే మీరు అప్డేట్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీరు సెలెక్టెడ్ మోడల్స్ అంటే నేను ఎందుకు చెప్పాను కదా, i9 అండ్ i7 లో 13th and 14th gen ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్టయితే అది ఏ మోడల్ అయినా సరే, క్లాక్డ్ వైజ్ అవ్వని ఏ మోడల్ అయినా సరే మీరు ఇమీడియట్ గా మీరేమో అప్డేట్ అనేది చేయండి. ఫ్యూచర్ లోని ఇంకంటే ఇప్పుడు ఎవరైతే కొంటున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఓల్డ్ వర్షన్స్ కొనకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కానీ బాగున్నట్టయితే మీరు ఒకసారి లైక్ చేయండి. ఇన్ కేసు ఏదైనా నా ఇష్యూస్ నా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అప్డేట్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.